అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రమంతా అల్లకల్లోలమై ఇటు రైతులు కానీ స్త్రీలు కానీ దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడాను కంటి నిండా నిద్ర లేకుండా ఏ పండుగలు కూడా జరుపుకోకుండా ఒక సంతోషము లేనటువంటి పరిపాలనలో ఉండటం మనందరి దురదృష్టకరం. ఈరోజు వైకాపా అధికారంలోకి వచ్చి కరెక్ట్గా 7 నెలలు, ఈ 7 నెలలు కంప్లీట్ అవ్వకుండానే మహిళలపైన, మరి ముఖ్యంగా బాలికలపైన, మతి స్థిమితం లేనటువంటి స్త్రీలపైన జరుగుతున్న అత్యాచారాలు, వాటికి కనీసం బాధ్యత లేకుండా, వాటి మీద దృష్టి పెట్టకుండా వీళ్ళు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వ తీరం చూస్తున్నప్పుడు, ప్రభుత్వం యొక్క వాళ్ళ తీరు చూస్తున్నప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈరోజు మరి మనం గమనించినట్లయితే గడిచిన వాళ్ళ 7 నెలల పరిపాలనలో మహిళలపైన ఈ లైంగిక వేధింపులు, అత్యాచారాలు, ర్యాగింగ్స్, ఈవ్ టీజింగ్ వంటి ఘటనలపై మరి అరాచక పాలనకు వీళ్ళ ప్రభుత్వం అద్దం పడుతున్నట్టుగా ఉంది. దిశ చట్టాన్ని పగడ్బందీగా నేను అమలులోకి తీసుకొస్తాను అని మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన దినమునే గుంటూరులో 5 ఏళ్ల బాలిక పైన వైసీపీకి సపోర్టుగా ఉన్నటువంటి వ్యక్తి, మేము ధైర్యంగా ఆ పేరు కూడా మేము మెన్షన్ చేస్తున్నామండి, లక్ష్మణ రెడ్డి అనేటువంటి వ్యక్తి 5 ఏళ్ల బాలిక పైన పశువులాగా అత్యాచారానికి పాల్పడితే ఇంతవరకు దానిని పట్టించుకునే నాదుడే లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ప్రకాశం జిల్లా చినగంజాంలో మీ వైసీపీ నేతల యొక్క దుశ్శాసనత్వానికి బలైనటువంటి పద్మ అనే వివాహిత ఉరేసుకొని చనిపోయింది. ఇంతవరకు దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. నెల్లూరు జిల్లా కనిగిరి మండలంలో ప్రభుత్వ సేవల ముసుగులో మీ యొక్క గ్రామ వాలంటీర్స్ ఒక వివాహిత పైన అత్యాచారానికి పాల్పడ్డారు. దాని గురించి కంప్లైంట్ ఇచ్చినా, మా ప్రతిపక్ష నేతలు వచ్చి దాని గురించి విచారించినా, ఇంతవరకు వీటిని గురించి పట్టించుకోవటానికి ఏ వ్యక్తి కూడా మీ పరిపాలనలో ముందుకు రాలేదు. అదేవిధంగా మరి సామాన్య మహిళలకే కాకుండా అధికారంలో ఉన్నటువంటి మహిళలకు కూడా భద్రత లేనటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి సిగ్గులేని పరిపాలన మీ యొక్క వైకాపా పరిపాలన. మరి ఆమె పేరు నెల్లూరు జిల్లాలో మహిళా ఎండీఓగా సరళ అనేటువంటి ఒక అధికారినిపై మద్యాన్ని సేవించినటువంటి మీ వైకాపా ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దాడికి దిగటమే కాకుండా ఏకంగా మీ ఇంట్లో జంతువుల మృతదేహాలు తీసుకొచ్చి నేను వేస్తానని బెదిరించినప్పటికీ కూడా ఇంతవరకు దానిని పట్టించుకున్న అతి గతి లేదు. అదే నెల్లూరు జిల్లాలో గూడూరులో మరి వైకాపా సపోర్టర్స్ కొంతమంది దుగ్గపోయిన సాయి కుమార్, గోవిందస్వామి, మద్దూరు శరత్, సుబ్రమల్లి వినోద్ కుమార్, చల్లా లక్ష్మయ్య అనేటువంటి వ్యక్తులు మతి స్థిమితం లేనటువంటి ఒక మహిళపైన అత్యాచారం చేశారు. ఏమండి, తనను ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి మహిళపైన మీ యొక్క పార్టీని సపోర్ట్ చేసేటువంటి కొందరు వ్యక్తులు, ఈరోజు మేము పేర్లు కూడా మెన్షన్ చేస్తున్నాం, మీరు విచారించండి వాళ్ళకి ఎవరికి సంబంధించిన వాళ్ళు. ఒక మతి స్థిమితం లేనటువంటి మహిళ మీద అత్యాచారం జరిగితే కూడా దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. మరి ఈరోజు ప్రభుత్వంలో మనం చూస్తే వైసీపీ తరఫున పోటీ చేసిన వాళ్ళలో దగ్గర 100కి 70% మంది నేరస్తులే ఉన్నారండి. అటువంటి వాళ్ళకే మీరు ఎమ్మెల్యేలు, మంత్రుల పదవులను వాళ్ళకి మీరు అంటగట్టారు. ఏకంగా రేపు కేసులు, వరకట్న వేధింపుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మీరు ఈరోజు పదవులు ఇచ్చారనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని మీకు తెలియపరుస్తున్నాం. ఈరోజు మహిళా భద్రత గురించి ఇటువంటి వారికి మీరు పట్టం కట్టి, ఇటువంటి వారికి మీరు అధికారం ఇచ్చి మహిళల భద్రత గురించి మీరు
వారికి సపోర్ట్ చేస్తారని ఈరోజు సామాన్య ప్రజానీకం ఆశపడటం కూడా ఎంత తప్పనేది ప్రతి మహిళ కూడా బాధపడుతున్నటువంటి విషయమని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాజధాని అమరావతి కోసం ఈరోజు ఒక మహిళలకి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి మహిళలని, రైతు మహిళలను కూడా ఎంత పైశాచికత్వంగా మీ యొక్క సపోర్ట్తో, మీరు ఇచ్చినటువంటి సజెషన్తో ఈరోజు రక్షక భటులు హింసిస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు మీరు మౌనంగా ఉన్నారే కానీ, హెలికాప్టర్లు వేసుకొని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్తున్నారే కానీ, సంక్రాంతి పండుగ వేడుకల సందర్భంగా అని చెప్పని మీరు ఎడ్ల పండాలను వీక్షిస్తున్నారే కానీ, ఈరోజు మహిళల యొక్క ఆక్రందనలు మీరు ఎందుకు వినటం లేదు, వారి మధ్య మీరు ఎందుకు రావటం లేదని మేము ప్రశ్నిస్తున్నామండి. ఒక్క దిశాన్ని చంపితేనే ప్రపంచమంతా కదిలిందండి. ఈరోజు మీరు ఇచ్చిన సజెషన్స్తో పోలీసుల యొక్క అన్యాయాలకు బలైపోతున్నటువంటి మన తుళ్ళూరు, మందడం గ్రామాలలో, ఆ చుట్టుపక్కల గ్రామాలలో, ఇటు సిటీలలో వాళ్ళకి సపోర్ట్గా వస్తున్నటువంటి అనేక మంది దిశలు ఈరోజు బలైపోతున్నారు. వీరందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం మీరే అనేది కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మాటకు ముందు పైన దేవుడు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు, మీ చల్లని చూపులని డైలాగ్స్ చెప్తున్నారే జగన్ గారు, మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు మీరు ఓట్ల కోసం పాదయాత్ర చేశారు, ఇంటింటికి తిరిగారు, అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అని చెప్పని వాళ్ళతో మీరు బంధుత్వాన్ని కలుపుకున్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అని చెప్తున్నారు. పదవులు మీ చేతులకు వచ్చేసాక బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వేసుకొని హెలికాప్టర్లో పాఠాలు నేర్చుకోవటానికి పక్క రాష్ట్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు కానీ వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తున్నారని మేము ప్రశ్నిస్తున్నామండి. బాలిక పైన అత్యాచారం చేసిన వాళ్ళు మీ వారు ఏమండి? ఎవరైనా మంత్రులు అన్యాయంగా లంచాలు తీసుకుంటున్నారని మీ చెవులకు వస్తే, మా జగనన్న శభాషైన పరిపాలన చేశారు, వాళ్ళని ఖండించారు అని చెప్పని మీరు సోషల్ మీడియా ద్వారా, న్యూస్ల ద్వారా మీ పేరు ప్రతిష్టలు పెంచుకుంటున్నారే, ఈరోజు ఇవన్నీ మీ చెవులకు రావట్లేదా? మీ పరిపాలనలో మహిళలకు అసలు ఒక ధైర్యవంతమైన బ్రతుకులు మేము బ్రతకగలమని ఆశతో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? నిజంగా ఈరోజు 100 మందికి పైగా మీ 7 నెలల పరిపాలనలో దగ్గర ఒక 100 మందికమైన మహిళలు కానీ చిన్నారులు కానీ మృగంలాగా ప్రవర్తిస్తున్నటువంటి మగాడికి బలైపోయిన వాళ్ళు ఉన్నారు. స్వయంగా మీ వైఎస్ఆర్ కార్యకర్తలే ప్రతిపక్షంగా ఉన్నటువంటి మహిళలపైన కారపొడులు జల్లి బయటికి చెప్పుకోలేని విధంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఎటువంటి దుర్గతికి తీసుకువెళ్లారో ఇవన్నీ మీ చెవులకు వినపడటం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మరి లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం అని ఆ రోజు స్ఫూర్తితో నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. అరాకొర చిన్న పొరపాట్లు మహిళల దృష్టిలో జరిగినప్పటికీ కూడా ఎమ్మటే వాటికి రియాక్షన్ తీసుకొని వాటి మీద వాటిని ఆయన రియాక్ట్ అయ్యి చంద్రన్న చల్లని పరిపాలనలో ఇంత అన్యాయం ఎక్కడా లేదండి. మహిళలందరూ కూడా ధైర్యంగా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి అసెంబ్లీలో ఇచ్చినటువంటి మీ యొక్క వాగ్దానాలను, పేపర్ చూసి చదివేంటి మీ పరిపాలనను ఒక్కసారి మీరు చూడమని, మరొకసారి మీరు మేల్కోమని మీకు వినయంగా తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ టీవీలలో విన్న తర్వాత, జరిగిన సంఘటనలు చూసిన తర్వాత, ఆ తల్లిదండ్రులు పడతా ఉన్న ఆవేదన బాధ చూసిన తర్వాత, కాల్ చేసినా కూడా సరిపో, కాల్ చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలే, నాకు చెల్లెలుంది, నాకు భార్య ఉంది, ఒకటే భార్య అధ్యక్ష నాకు ఉండేది. కానీ అధ్యక్ష నాకు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఎవరైనా ఏదైనా చదివితే, వాళ్ళకి ఏదైనా చేస్తే, ఎవరైనా ఇటువంటి కార్యక్రమం చేస్తే ఒక తండ్రిగా నువ్వు ఎలా స్పందించాలి అధ్యక్ష? మన రాష్ట్రంలో, మన దేశంలో ఇంకొంత కొద్దిగా చట్టాలను సవరించి ఇంకొంత యాక్సెప్టబుల్ పరిస్థితిని తీసుకొని రావాలి అని అంటే చట్టం తీసుకొని రావాలి అధ్యక్ష.
వారం రోజుల లోపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేయాలి. ఈ లోపల డిఎన్ఏ లోపల డిఎన్ఏ రిపోర్ట్లో ఇంకో రిపోర్ట్ ఏమేమి తెచ్చుకోవాలి అన్ని కంప్లీట్ చేసేయాలి. వారం రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత 2 వారాలు లోపు ట్రయల్ కూడా కంప్లీట్ చేసేసి 21 వర్కింగ్ డేస్ లోపల వీళ్లకు ఏకంగా ఉరిశిక్ష పడే పరిస్థితులకి చట్టాలు తీసుకొస్తే సంబంధించి సాటిస్ఫాక్షన్ అనేది రాదు అధ్యక్ష. అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. ఏదైనా కూడా స్పీడ్ గా డిస్పోజల్ కావాలి. ఏదైనా కూడా క్యాపిటల్ పనిష్మెంట్ అన్నది ఉంటుంది అన్న భయం అనేది రావాలి. విన్నారండి, మీ మాటలు మీరు విన్నారా? 21 రోజుల్లో అమలు పరుస్తాను అన్నారు. మన హృదయం నిండుకున్న దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుందండి. అక్కడ కూడా మీరు ఏమని మాట్లాడారు తెలుసా? నాకు 2 కూతుళ్ళు ఉన్నారు అని అన్నారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరందరూ కూడా నా బిడ్డలే అని చెప్పారు. మెన్షన్ చేసేటప్పుడు మాత్రం మీ 2 కూతురులే మీరు మెన్షన్ చేశారు. కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మీరు ఈ మహిళలందరూ కూడా మీ సహోదరులను మర్చిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి పసిబిడ్డలందరూ కూడా మీ బిడ్డల్లాంటి వాళ్ళని మర్చిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ సహోదరులు అనేది మర్చిపోయి మీరు పరిపాలన చేస్తున్నారు. ఏమండి పరిపాలన అంటే? పక్క రాష్ట్రంలో మంత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కింద కూర్చొని రోజుకొక ఉపాయం తెచ్చుకొని చేసేది కాదండి పరిపాలన. పరిపాలన అంటే వీడియో గేమ్స్ ఆడుకుంటూ టైంకి రూమ్లోకి వెళ్ళిపోయి చేసేది కాదండి పరిపాలన అంటే. బాధ్యత కలిగింది. అనుక్షణము ప్రజల కోసము బలైపోతూ వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా చేసేది పరిపాలన. ఈరోజు ఇంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చి కేకలు పెడుతుంటే ఏమైపోయారండి మీ మహిళా మంత్రులు? ఏమైపోయారండి మీ మహిళా ఎమ్మెల్యేలు? అసెంబ్లీలో చెప్తున్నారు కదా, గన్ను కన్నా ముందు మా జగనన్న ఉంటాడని. ఇంతమంది ఆవేదన ఆక్రోధన మీకు వినిపించడం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరే చెప్పారు 21 రోజుల్లో వాళ్ళని కాల్చిపారాలని చెప్పారు. ఈరోజు మీ వైకాపా పార్టీలో ఉన్నటువంటి రెడ్లందరినీ కూడా ఎంతమంది అయితే వాళ్ళ మీద అత్యాచారం చేశారో వాళ్ళందరినీ కూడా కనీసం నిలబెట్టి మీరు ప్రశ్నించలేని స్థితిలో ఎందుకున్నారు? ఈరోజు వచ్చినటువంటి న్యూస్ అండి. ఆలగడ్డలో భూమా అఖిలప్రియ గారు ఈరోజు మరి ఒక వాళ్ళు జస్ట్ వాళ్ళకి ఊర్లో జరిగినటువంటి వాగ్వివాదం వల్ల ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి గారేనండి అక్కడ కూడా ఉన్నది. మీ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి గారు మరి అక్కడ చేరుకొని ఆ మహిళలను మందలించి వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించటంతో మరి వాళ్ళ వాగ్వివాద సమయంలో ఆ స్త్రీ మనస్తాపం చెంది ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందండి. ఈరోజు ఆ ప్రాంతంలో మహిళలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి దీని గురించి ధర్నా చేస్తున్నారు. మేము ఈ న్యూస్ చదువుతూ ఉండగానే ఇప్పుడు నెల్లూరులో ఒక మరి గూడూరు సమీపం గాంధీనగరంలో జరిగినటువంటి దారుణం 7 సంవత్సరాల బాలిక పైన కత్తి రమణయ్య అనేటువంటి వ్యక్తి అత్యాచారం చేశాడు. ఎంతసేపటికి అధికారం వచ్చింది కదా, ఆ రోజు మీరు చేసిన వాగ్దానాలన్నీ మర్చిపోయి మాట తప్పను మడం తిప్పను అని మీ ఎమ్మెల్యేలు ఎంపీలతో చెప్పించడం కాదండి, మాట తప్పను మడము తిప్పను అని మీ యొక్క పార్టీ మెంబర్స్తో పబ్లిసిటీ చేసుకోవటం కాదండి. ఆ రోజు అసెంబ్లీలో మాట ఇచ్చారు, మీ ఎమ్మెల్యేలు కూడా మాట ఇచ్చారు, అమరావతినే ఇక్కడ రాజధానిగా ఉంటుంది అని చెప్పని. ఈరోజు మీ ఆస్తులు కూర్చుకోవటం కోసం వైజాగ్కి షిఫ్టింగ్లో పడిపోయి కక్షపూరితమైన పరిపాలనే చేస్తున్నారు. కానీ బాధ్యతకరమైనటువంటి పరిపాలన మీరు చేయటం లేదనేది జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మేము ధైర్యంగా చెప్తున్నాం, మీ హోం మంత్రులు, మీ యొక్క ఆడ హోమ్ మినిస్టర్స్, మీ యొక్క ఆడ ఎమ్మెల్యేలు ఓట్ల కోసం వచ్చి ప్రజల్ని మోసం చేశారు. వాళ్ళకి బాధ్యత లేకపోయినా మా చంద్రన్న దగ్గర పర్మిషన్ మేము తీసుకుంటాం. ఈ యొక్క అత్యాచారాలు చేసిన వాళ్ళందరి ఫైల్స్ తీసుకొని మీ దగ్గరికి నేనే వస్తాను జగనన్న. మీరైనా ప్రజల కొరకే, నేనైనా ప్రజల కొరకే పాటు పడుతున్నాం, రండి బయటికి. 21 రోజుల్లో వాళ్ళని కాల్ చేయాలని చెప్పారు కదా, వాళ్ళ మీద మీరు చర్య తీసుకోండి. ఇంకొకటి మీరు తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా పొడిగిస్తున్నటువంటి ఆయేష మీర హత్య కేసుని కూడా మరలా దాన్ని తిరగదోడుతున్నటువంటి సమయంలో
వాళ్ళ తల్లిగారు పేదదైనప్పటికీ కూడా ఆ తల్లి బాధతో మీ మహిళా ఎమ్మెల్యే పేరును మెన్షన్ చేసి చెప్పింది. ఆమెకు తెలుసు దీని వెనక ఎవరున్నారు అని. దాన్ని కవర్ చేసుకోవడం కాదండి పాలన అంటే. కూర్చోబెట్టండి వాళ్ళ తల్లిని, కూర్చోబెట్టండి ఆ మహిళా మంత్రిని. ఎందుకు ఈ మాట వచ్చిందని చెప్పని మీరు తేల్చండి. అప్పుడు మీరు న్యాయవంతమైన పాలన అవుతుంది. ఏమండి, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఏమైపోయిందండి మీ పృథ్వీరాజు గారు? ఓట్ల టైంలో, ఎలక్షన్ టైంలో నాటకాలుగా ప్రజల మధ్యకు వచ్చి ప్రజల్ని మోసపుచ్చి మభ్యపరిచి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పని వేషాలన్నీ వేశారే. ఈరోజు మీరు ఒక పవిత్రమైన స్థలంలో ఆయన పెట్టారు. మహిళలు ఆయన వేధింపులకి ఎట్లా గురవుతున్నారో ప్రత్యక్షంగా అందరం విన్నాం. ఏం చేస్తుందండి ఒక మహిళ బాధ్యతకరమైన పోస్టుల్లో ఉండి ఒక అధికారికి తన శారీరకంగా లోపడిపోతే తన భోజనం పోతుందని భయంతో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా లొంగుతున్నటువంటి నీచమైన పరిపాలన మీ పరిపాలన. ఆయన పోస్ట్ తీస్తే సరిపోలేదండి. ఈరోజు అనేక మంది మహిళలు బయటకు వచ్చి చెప్తున్నారు మీ పార్టీ వాళ్ళ ద్వారా మేము బాధింపబడుతున్నామని. ఈరోజు వారందరికీ మీరు సమాధానం చెప్పగలరా? ఈరోజు మీ పరిపాలన ద్వారా, మీ అక్రమమైన పరిపాలన ద్వారా, చట్టాన్ని మీరు పక్కదోవ పట్టిస్తున్నటువంటి మీ యొక్క అసమర్థమైన పరిపాలన ద్వారా ఒక్క దిశ తెలంగాణలో హత్య చేయబడితే ఈరోజు రైతులుగా అనేక మంది దిశలు హింసించబడుతున్నారు. దీనన్నిటికీ కూడా సమాధానం చెప్పుకోవాల్సింది మీరే, మీరే, మీరే. దయతో అమ్మా, టిక్ టాక్లు చేసుకునేటువంటి హోమ్ మంత్రులు, హోమ్ మినిస్టర్స్ గారు నిద్ర లేవండి. డైలాగులు చెప్పి పేపర్లు చదువుకొని అద్దం ముందు నుంచొని ప్రాక్టీస్ చేసుకొని బయటకు వచ్చి మాట్లాడేది కాదండి. ఈరోజు ఆ అసెంబ్లీలో మీరు చెప్పారు సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరుస్తున్న వారి మీద కూడాను 4 సంవత్సరాలు కఠినమైన చర్య తీసుకునే విధముగా నేను అమల్లోకి తెస్తాను అని అన్నారు. ఈరోజు ఎన్ఆర్ఐలను చెప్పుకోబడుతున్న వారు సబ్జెక్టు లేకుండా మహిళలని ఎంత అన్యాయంగా దూషిస్తున్నారు అనేది ఒక్కసారి మీరు వీడియో వేసుకుని వింటే పైన దేవుడున్నాడనే మాట జన్మలో చెప్పటానికి కూడా మీ నోరు వణుకుతుందని కూడా మేము మీకు ప్రేమతో తెలియచేస్తున్నాం. పాలనంటే గేమ్స్ ఆడుకోవటం కాదండి, పాలనంటే పక్క రాష్ట్రంకి వెళ్ళి నేర్చుకోవటం కాదండి. దయతో కక్షపూరితమైన పాలన మానివేయండి. దేవుడు మీకు బాధ్యతారహితమైన పదవిని అప్పగించాడు. మహిళలకు అన్యాయం జరగనివ్వకండి. ఎందుకంటే మన ఇంటి ఆడపడుచులైనా బయట ఇంటి వాళ్ళైనా ఆ కన్నీరు మన పిల్ల తరతరాల వరకు కూడా అది కుటుంబాలకు ఉసురుగా తగులుతుందనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. దయతో మరి మీరు మేల్కొనాలని. ఈరోజు ప్రజలంతా ఏమని పాడుకుంటున్నారో తెలుసా? మొత్తు వదలరా, అధికారపు మొత్తు వదలరా, కక్షపూరితమైనటువంటి మొత్తు వదలరా అని మహిళా లోకం అంతా ఏడుస్తుందండి. మేము రెడీగా ఉన్నాం. మా చంద్రన్న ఎప్పుడు కూడాను పని చెయ్యాలి అనేటువంటి దృక్పథంతో ఉన్న వ్యక్తే కానీ మాకు పదవులు అక్కర్లేదండి. సీఎం పోస్టులు మాకు అక్కర్లేదు. మీ ఆడమంత్రులంతా బిజీగా ఉంటే ఇదిగో ఈ కేసులన్నీ పట్టుకొని నేనే మీ దగ్గరకు వస్తాను. వాళ్ళకి న్యాయం చేయండి. 21 రోజులలో దానిని అమలు పరుస్తాను అన్నారు. మీ ప్రభుత్వం వచ్చినాక ఏ ఏ రెడ్డన్నలు, ఏ యొక్క యువత మహిళల మీద అన్యాయమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ తీర్పునివ్వమని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాం. జై అమరావతి, జై జై అమరావతి.